హాయ్ అండి వెల్కమ్ టు విజ్యూ హోమ్ కిచెన్ ఇవాళ వంకాయ ఉల్లికారాన్ని టేస్ట్గా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు చిన్న వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికోసం నేను నల్ల వంకాయల్ని ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి నీట్గా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి రెండు వైపులా ఘాట్లు పెట్టుకోవాలి అంటే వంకాయని ఫోర్ బాట్స్ కింద చేసుకోవాలండి కొంచెం డీప్గా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా ఇలానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోండి అలా వేయడం వల్ల మనకి వంకాయ కండ్రెక్కకుండా ఉంటుంది ఇంకో విషయం ఇక్కడైతే నేను ఏమి తీయలేదండి మీకు ఎందుకు తీయలేదో అనేది నేను లాస్ట్లో చెప్తాను ఇలా ఒక పక్కన వీటిని పెట్టేసుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకోండి ఉల్లికారని రెడీ చేసుకుందాం ఇక్కడ మీడియం సైజు ఒక మూడు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండించుల అల్లాన్ని ఎనిమిది వెల్లుల్లి రెమ్మల్ని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి దీంతోపాటు త్రీ టీ స్పూన్స్ మసాలా కారం వేసానండి ఇందులోనే జీరా ధనియా పౌడర్ ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి అందుకే నేను ఇక్కడ వాటిని తీసుకోలేదు అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది ఏమీ వేయకూడదండి ఉల్లిలో ఉండే వాటరే సరిపోతుంది ఎందుకంటే కొంచెం ముద్దగానే ఉండాలి మనకు ముద్దగా ఉంటేనే వంకాయకి స్టఫ్ చేసేటప్పుడు బాగుంటుందండి వాటరీగా ఉంటే కారిపోతుంది అందుకని కొంచెం ముద్దగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్లో కొంచెం కొంచెం ఉల్లికారం తీసుకొని వంకాయలకి స్టఫ్ చేసుకోవాలండి ఈ స్టఫింగ్ కూడా జాగ్రత్తగా అన్ని వైపులా పట్టించుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో వంకాయతో కూడా చాలా డిష్లు ఉన్నాయండి అలాగే వెజ్ నాన్ వెజ్ డిష్లు చాలా ఉన్నాయి ఒక్కసారి వాచ్ చేయండి అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి చక్కగా చూసారా స్టఫింగ్లోనే ఉందండి మనం బాగా స్టఫ్ చేసామనుకోండి వేయించేటప్పుడు మొత్తం వంకాయ అంతటికి మనం వేసే మసాలా అంతా కూడా బాగా పట్టుకుంటుంది ఇప్పుడు చూపించిన విధంగా ఇలా స్టఫ్ చేసుకోండి అన్ని వంకాయల్ని ఇలాగే ప్రిపేర్ చేసి ఒక పక్క నుంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అంటే కొంచెం హీట్ అయితే చాలండి ఇలా ఒక్కొక్క వంకాయని ఇలా కొంచెం దూరంగా ప్లేస్ చేసుకొని పెట్టుకోవాలి నేను ముడికిల్ని ఎందుకంటే ఉంచాను వంకాయ మనకి వేగుతున్నప్పుడు విడిపోతుందండి ముక్కలుగా విడిపోతుంది ఇలా ముడుకు ఉంచుకోవడం వల్ల మనకి ఏంటంటే వంకాయ విడకుండా వంకాయ పాలంగా చక్కగా మగ్గుతుంది ఇప్పుడు ఆయిల్లో వేసాక ఒక రెండు నిమిషాల పాటు కదుపుకోవాలి కొంచెం వంకాయ సాఫ్ట్ అయ్యాక ఉల్లికారం మిగిలిపోయింది వేసేసుకోవాలండి అయితే వేసే ముందు కొంచెం వాటర్ వేసి కొంచెం లూజ్గా పేస్ట్లా చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒక నిమిషం పాటు మొత్తం అంతా కలుపుకోవాలి చక్కగా ఇలా కలుపుకొని వంకాయని బాగా మగ్గించుకోవాలండి అయితే ఇక్కడ మూత పెట్టేసి నేను మీడియం ఫ్లేమ్లో ఒక సిక్స్ మినిట్స్ ఉంచాను అంటే త్రీ మినిట్స్కి ఒకసారి కొంచెం కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలిపానండి కొంచెం సాఫ్ట్గానే అయిపోయినాయి వంకాయలు ఇంకో మూడు నిమిషాలు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మళ్ళీ వదిలేసాను అంటే మొత్తంగా ఆరు నిమిషాలు పెట్టుకున్నానండి ఇప్పుడు మూత తీసి చూద్దాం సరే వంకాయ సాఫ్ట్గా మంకిపోయింది ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు అంతా కలుపుకోండి చక్కగా ఇలాగ ఉల్లి అంతా కూడా వంకాయ పీల్చుకొని చూసారా వంకాయ కూడా సాఫ్ట్గా తయారైందండి నాకైతే చాలా టేస్ట్గా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్